ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోవిడ్ పరీక్షలు చేసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టాలని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్ అన్నారు. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో నిన్న ఒక్కరోజు 25 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యారు. గ్రామ పంచాయతీ ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 205 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 3 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు రమేష్ తెలిపారు. అగ్నిమాపక శకటం ద్వారా గ్రామమంతా శానిటేషన్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరూ ప్రాణాలకు రక్షణగా ఉంటామని భరోసా కల్పించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్ లో ఉంచడానికి స్థానికంగా ఉన్న పాఠశాలలతో పాటు మెదక్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, ఉప తహసీల్దార్ మెర్రి ప్రదీప్, ఎస్సీ సారా శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ఎల్ఎం ఝాన్సీ లక్ష్మీ యాదగిరి తో పాటు వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా, మరి ఈ రోజు మనం అప్పాజిపల్లి అని కొల్చారం మండలంలో ఒక చిన్న గ్రామం, ఒక 1400 జనాభా ఉండేటటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఒక వారం క్రితం చలం సత్యం అనేటటువంటి ఒక వృద్ధురాలు పక్షవాతంతో చనిపోవడం జరిగింది. మరి ఆ సందర్భంగా జరిగినటువంటి శవయాత్ర అయితే లేకపోతే ఆ ఫంక్షన్స్ అయితే వీటన్నిటికీ చాలామంది వచ్చి పాల్గొనడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ గ్రామంలో అనుమానం వచ్చి ఒక నలుగురికి అంటే మామూలుగా పరీక్ష చేసుకోవడానికి వచ్చినటువంటి వారిలో ఒక 4 వ్యక్తులకి ముందుగా పాజిటివ్ రావడంతో అనుమానం వచ్చి ఈ గ్రామంలో నిన్న క్యాంప్ కండక్ట్ చేసి ఇక్కడే ఒక 100 మందికి పరీక్షలు చేస్తే అందులో 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది కోవిడ్ టెస్ట్. మరి కోవిడ్ 25 మందికి అనేది 1400 జనాభాలో 25 మంది అనేది చాలా ఎక్కువ కాబట్టి ఈరోజు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్ఐ గారు, మరి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం కొల్చారంలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది, తర్వాత కోడిపల్లిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది అందరితో కూడా వీధి వీధి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేపిస్తున్నాం. మరి ప్రతి ఇంటికి కూడా శానిటైజర్తో, తర్వాత హైపోక్లోరిక్ సొల్యూషన్తో శానిటేషన్ కూడా అంటే మొత్తం స్ప్రేయింగ్ యాక్టివిటీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి వీలైనంత వరకు ఆ కులస్తులు మొత్తానికి, ఆ తర్వాత అనుమానితులు అనుకున్న వాళ్ళందరికీ కూడా మనం పరీక్షలు చేయడానికి ఒక 2 కౌంటర్స్ పెట్టి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసాం పరీక్షలు కూడా. దాదాపుగా మనకు అనుమానం ఉన్నటువంటి 4500 మందినైనా కూడా పరీక్ష చేసి అందులో ఏ ఒక్కరికి పాజిటివ్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్లో పెట్టుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి వీలైనంత వరకు ఈ స్కూల్లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ స్కూల్ సరిపోదు అనుకుంటే మనం ఐసోలేషన్ సెంటర్ మన మెదక్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ ఉన్నాయి పిల్లి క్వార్టర్లో, అక్కడికైనా షిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ప్రతి ఒక్కళ్ళ ప్రాణాలకి మేము రక్షణగా ఉండమని చెప్పేసి అని